రామ్ రామ్ ఫ్రెండ్స్, లవ్ జిహాద్ అనేది లేనేలేదు. అదంతా ఒక కట్టు కథ, జనాలను భయపెట్టడానికి సృష్టించిన ఒక పదం అని ఇప్పటికీ నమ్మే వాళ్ళకి ఈ కోర్టు తీర్పుతో జ్ఞానోదయం అవుతుందా? షాదేవ్ జీ హాన్, లవ్ జిహాద్ మామలే రాజీ కా జో లవ్ జిహాద్ మామలా సామ్నే ఆయా థా ఉస్మే తారా షాదేవ్ అబ్ తలాక్ కి భీ అర్జీ దే సక్తీ హై. అసలేం జరిగిందంటే, జార్ఖండ్కు చెందిన జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్తో రంజిత్ కోహ్లీ అనే వ్యక్తి తొలుత పరిచయం పెంచుకుని తర్వాత ప్రేమించాడు. 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకు అసలు విషయం తెలిసింది. రంజిత్ కోహ్లీ అనే వ్యక్తి అసలు హిందువు కాదని, అతడి పేరు రకీబుల్ హసన్ అని, అతడి తల్లి కౌసర్ అని, అతడిది ఇస్లాం సాంప్రదాయం అని అప్పటి నుంచి తారా సహదేవ్ను మతం మార్చుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. तुम पढ़ो समझो, हम बोले हम नहीं पढ़ना चाहते. वो बोले कि तुम इस जिद का बहुत महंगा तुमको पढ़ने वाला है, तुम नहीं समझ सकती हो तुम कहाँ फंसी हो. खाना खाने नहीं देते थे पहले, तो धीरे धीरे थोड़ा थोड़ा खाना कम किए. फिर बोले कि अगर तुम चाहती हो कि मिले तो और मतलब जल्दी से जल्दी ये धर्म परिवर्तन करो और बोलो कि हम तुम्हारा नाम सारा. ఇస్లాంలోకి మారాలంటూ మానసికంగా శారీరకంగా వేధించారు. ఎంతకు వినకపోవడంతో భౌతిక దాడికి దిగారు, హింసకు గురి చేశారు. తిండి పెట్టేవారు కాదు. ఇదంతా అనేక ఇంటర్వ్యూలో స్వయంగా తారానే పంచుకున్న నిజాలు. మీరు కూడా తారా సహదేవ్ అని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అన్ని ఇంటర్వ్యూస్ బయటపడతాయి. అలా రోజు హింస పెడుతున్న అత్తాభర్తల దారులను తట్టుకోలేక తారా సహదేవ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. నేరపూరిత కుట్ర, పదే పదే అత్యాచారం చేసేందుకు కుట్ర, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై హిందిపిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ముందస్తు కుట్ర ప్రకారమే ముగ్గురు నిందితులు తనని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు 2015లో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ కేసు లవ్ జిహాద్ కేసుగా చెప్పబడింది. 2017లో సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఆగస్ట్ 2017లో ఖాన్ని, వాళ్ళ అమ్మని అరెస్ట్ చేశారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్నామంటే, దాదాపుగా 9 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక సిబిఐ కోర్టు న్యాయమూర్తి పీకే శర్మ గత వారం ముగ్గురిని దోషులుగా తేల్చారు. నిందితులకి శిక్షలు ఖరారు చేశారు. తారా సహదేవ్ మాజీ భర్త రకీబుల్కు జీవిత ఖైదు విధించడంతో పాటు అతడి తల్లి కౌసర్ రాణికి 10 ఏళ్లు జైలు శిక్ష, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్కు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. దీంతో పాటు నిందితులకు 50,000 జరిమానా కూడా విధించింది. లవ్ జిహాద్ పోరులో ఎట్టకేలకు ఒక మహిళ గెలిచింది. ఇది ఆనందదాయకం, ఎందుకంటే చాలా వరకు సూట్ కేసుల పాలు, ఫ్రిడ్జుల పాలు అవుతారు, లేదా అరబ్ దేశాలకు అక్రమంగా పంపిస్తారు, లేదా కేరళ స్టోరీలో ఐసిస్ ఉగ్రవాదుల్లా మారిపోతారు. తారా ధైర్యంగా పోరాడింది, ఎట్టకేలకు కేసు గెలిచింది. कहूंगी कोर्ट को, सीबीआई को, जिन्होंने मुझे न्याय दिलाया. और सबसे बड़ी बात, सिर्फ मेरे लिए न्याय नहीं है, हर बेटी के लिए देश में एक विश्वास जागा होगा कि जिसके साथ ऐसे लोग गलत कर रहे हैं उन सबको सजा मिलेगा. और ऐसे लोग डरेंगे कि शायद वो जो निडर होकर करते आ रहे हैं गलत, वो आगे कभी ऐसा ना करे किसी के साथ. తారా ఈ తీర్పుపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ న్యాయం తనకు మాత్రమే కాదని, తనలా బాధించబడుతున్న మహిళలకు ముందడుగు అని ఆమె అన్నారు. ప్రతి మహిళలో విశ్వాసాన్ని నింపుతుందని, తనలాంటి అమ్మాయిలు అన్యాయాలపై ఎదురించి పోరాడేందుకు ఈ తీర్పు సహాయపడుతుందని ఆమె అన్నారు. ఒక నేషనల్ లెవెల్ షూటర్గా పేరు ఉన్న అమ్మాయిని కూడా ఇలా ట్రాప్ చేశారు అంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? లవ్ జిహాద్ ఎంతోమంది హిందూ అమ్మాయిల జీవితాలను, వారి భవిష్యత్తును నాశనం చేసిన నయవంచకత్వం. ప్రేమో ఆకర్షణో తెలియక అమాయక అమ్మాయిలు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు, అందులో నుంచి బయటపడలేక అక్కడ ఉండలేక బతుకులు చాలిస్తున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. మతం పేరుతో జరుగుతున్న రాక్షస క్రీడలో బలైన జీవితాలెన్నో. ఈ లవ్ జిహాద్ ఎలా మొదలై ఎక్కడ ముగుస్తుందో వాస్తవాలతో కూడిన వివరాలు కూడా బయటపడ్డా కుహాన లౌకికవాదులు, సెక్యులరిస్టులు, కంప్యూనిస్టులు నోళ్లు పెద్దవి చేసుకొని మరీ అలాంటిదేం లేదంటూ బుకాయిస్తున్నారు. లవ్ జిహాద్కు బలైన వారిలో సెలబ్రిటీలు కూడా చాలామందే ఉన్నారు. అందులో నేషనల్ లెవెల్ షూటర్ తారా సహదేవ్ కూడా ఒకరు. మరి మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు మొదట లవ్ జిహాద్ అనేది నిజమని నమ్మండి. చిన్నపిల్లలు కరెంటు తీగలు పట్టుకుంటే పరిగెత్తుకుని వెళ్ళి ఒరే షాక్ కొడుతుందిరా అని జాగ్రత్త పడతాం కదా, కత్తెర పట్టుకున్నా ఒరే కట్ అవుతుంది అని చెప్తాం కదా. అలానే దీని గురించి కూడా చెప్పండి, చుట్టూ జరుగుతున్నవి చూపించండి, జర భద్రం అని చెప్పండి. అది ఎలా చేయగలరు? మొదట తల్లిదండ్రులు నమ్మితే పిల్లలకి చెప్పగలరు, చెప్తూ పెంచగలరు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయిల ధైర్యాన్ని ఇస్తూ వాస్తవాలు చూపిస్తూ చెప్పండి. చిన్నప్పటి నుండి మనం ఏమి చెప్పము, పక్కనవాడు చుట్టాలు ఏమనుకుంటారు అని కనీసం బహిరంగంగా మాట్లాడము, చర్చించము, ఇలాంటివి షేర్ చేయము. ఒకరోజు మేరా అబ్దుల్లా ఏసా నహీహే అని అన్నప్పుడు నెత్తినోరు మొత్తుకున్నా ఏమీ చేయలేరు. అదృష్టం బాగాలేకపోతే ఫ్రిడ్జ్లోనో సూట్ కేసులోనో చూడాల్సి వస్తుంది. సో జాగ్రత్త, బీ అవేర్, మీ పిల్లల్ని కాపాడుకోండి. జై భారత్, జై హింద్.